అండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఒక 10 రోజుల నుంచి జరుగుతున్న దరిద్రప గందరగోళానికి తెరపడిందనే చెప్పాలి. ఏంటంటే, తిరుపతి లడ్డు గురించి ఎంతంత యాగీ చేసిందో ఇప్పుడు ఉన్న మన కూటమి ప్రభుత్వం, ఎంతంత మందిని రంగంలోకి దించి పగటి వేషగాళ్ళని తీసుకొచ్చి హిందుత్వం, సనాతన ధర్మం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, కల్తీ కలిపి నెయ్యి వాడాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినా వాళ్ళకి వాళ్ళు మొత్తానికి ఏదో ఇదే జరిగింది, మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి అన్నట్టుగాను. అయితే మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ మీకు గుర్తు ఉండే ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయంలో ఎంటర్ అవబోతున్నాడండి. అది ఆయన ఎంటర్ అయితే అది వేరే లెవెల్లోకి వెళ్తుంది అని మాట్లాడుకున్నాం కదా, బికాజ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అయితే ఇవాళ నిజంగాను సుప్రీంకోర్టులో జరిగిన ఈ వాదోపవాదంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పాల్గొన్నాడు స్వయంగా. తిరుమల తిరుపతి దానికి కానీ, లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ సిద్ధార్థ రుద్రాను ఇంకొక ఆయన అడ్వకేట్స్గా ఉన్నారు. వీళ్ళిద్దరి వాదనలు వింటున్నారు. ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం, కేవీ విశ్వనాథన్ గారు, బీఆర్ గవాయ్ గారు, వీళ్ళిద్దరు అద్భుతంగా చెప్పే చెడుగుడాడారు అని చెప్పచ్చు. ఈ లాయర్లతో, అడ్వకేట్లతో వాళ్ళకి గాలి తీసి పడేశారు. ఎంత గాలి తీసి పడేశారంటే మామూలుగా తీయలేదండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానం ఒక రకమైన రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అసలు ఇష్టం వచ్చినట్టు ఒక బాధ్యత రహితంగా మాట్లాడటం ఏంటి? అట్లా మాట్లాడటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఒక పక్కనేమో ఈవో చెబుతున్నాడు, ఇవ్వలేదు, కల్తీ జరగలేదు, జరిగిన నెయ్యిని వెనక్కి పంపించేసామని. అది వాడారా, ఆ నెయ్యి వాడారా అని మాటమాటికి అడిగారు ఈయన ధర్మాసనం ఇద్దరు కూడాను. అడిగితే దానికి సిద్ధార్థ లూత్ర అసలు వాడనలేదు, నీ కల్తీ కలిసింది ఏదో వెనక్కి వెళ్ళిపోయినయ్యి అని చెప్పాడు. మరి కల్తీ కలిసినప్పుడు వెనక్కి పంపించేసినప్పుడు అసలు ఇంకా వాడటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఈ డజంట్ అరైజ్ ది క్వశ్చన్ కదా, ఆ క్వశ్చన్ డజంట్ అరైజ్ కదా. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ముఖ్యమంత్రికి ఈ పురపురం అనుకుంటూ ఇంత హడావుడిగా ప్రెస్కి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఆయన రాజకీయాల్లో ఈ తిరుపతి లడ్డూని భగవంతుని కూడా లాగుదామని అనుకుంటున్నారా? రాజకీయాల్లోకి ఇట్లాంటి పనికి మాలిన పనులన్నీ, ఇట్లాంటివన్నీ కూడా విషయాలన్నీ తీసుకొస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, దేశ విదేశాల్లో ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినవా? ఆ మాత్రం గ్రహించలేరా? ఆ మాత్రం బాధ్యత లేదా అని ఎన్ని రకాల ప్రశ్నలు కురిపించారంటే ఇద్దరు ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు చాలా చాలా గొప్పగా ఉందండి. ఇవాళ నిజంగాను ఒక రకంగా తెరపడిందనే చెప్పాలి. మళ్ళీ రేపు తిరుపతికి పోయి మన ఉప్మా పోయి అక్కడ ఏదో యాగి చేయాలని అనుకున్నాడు బహుశా. ఏమన్నా తిరుపతికి వెళ్ళే ప్రయాణాన్ని క్యాన్సిల్, ఆ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే లడ్డూని కాస్త ఇంకొంచెం ప్రొలాంగ్ చేయడానికని జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ అని అదని ఇదని నానా మాటలు మాట్లాడాడు అక్కడ. వీళ్ళందరూ కూడా అదే మాటలు మాట్లాడారు. కానీ ఏంటంటే చివరికి తేలింది ఏంటంటే, అసలు ఆ లడ్డూలో ఏమాత్రం కూడా కల్తీ లేదని. పోనీ లడ్డు కల్తీ కలిసింది అని మీరు అంటున్నారు కదా, అని చెబుతున్నారు కదా, మరి కల్తీ కలిసినప్పుడు మరి ఆ లడ్డూని మీరు ల్యాబ్కి పంపించారంటే పంపించలేదు. మరి అసలు మేము కల్తీ కలిసిన నెయ్యినే వాడలేదు. మరి అట్లాంటప్పుడు చీఫ్ మినిస్టర్ ఎందుకు పురపురం అనుకుంటూ గుడబుడా వెళ్ళిపోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మాట్లాడాల్సిన, పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇంకోటి ఏంటంటే, ఈ ల్యాబ్లో పంపించారు, ఇక్కడికి ఎన్డీడీబీకి పంపించారు అని చెప్పారు కదా, మరి రెండో ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఆ నెయ్యిలో కల్తీ ఎంతవరకు కలిసింది? ఒక్కళ్ళనే ఎన్డీడీబీ వాళ్ళ ఆ ల్యాబ్ ఒక్కటే రిపోర్ట్లే మీరు ఎందుకు నమ్ముకున్నారు? ఓకే, నమ్ముకున్నా కానీ ఒకవేళ అది కల్తీ కలిసింది అన్నా కానీ వెనక్కి పంపించేసేయటం జరిగింది. అయినా కానీ ఇంకా దీన్ని లేనిపోని విషయాల గురించి ఎందుకు అర్థంతం చేశారు, ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అసలు సమాధానాల వర్షం కురిపించారండి.
జూలైలో ఇంకొక విషయం కూడా అడిగారండి వీళ్ళు. దీనికి సమాధానం చెప్పలేక నీళ్లు నీళ్లు నవిలాడు ఆయన ఆయన అడ్వకేట్ లూత్రా గారు. అయితే ఎప్పుడో జూలైలో వచ్చిన రిపోర్టును పట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. జూలైలో నుంచి వచ్చి దాని గురించి 2024 సెప్టెంబర్లో 2 నెలల తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు 2 నెలల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే 2 నెలల తర్వాత అంటే మరి 2 నెలల తర్వాత ఆ నెయ్యిని మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ల్యాబ్కి పంపించలేరు కదా. ఇదంతా కూడా ల్యాబ్స్ అయిపోయినట్టే కదా. ఇదంతా కూడాను మనకి అసలు మన మన ల్యాబ్ దేనిలోని పరిశోధనలో తేలదు కదా. మరి తేలని విషయాన్ని పట్టుకుని మీరు ఎందుకు ఈ పబ్లిక్ డొమైన్లో మాట్లాడారు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినట్టు? అసలు జరగలేదు, కల్తీ లేదు, కల్తీ నేను కల్తీ కలిసిన నెయ్యిని పంపించేసాము, వెనక్కి పంపించేశామని మీరే అంటున్నారు. మళ్ళీ కల్తీ కలిసినట్టున్నారు, ఇదంతా నాన్ సెన్స్ అన్నట్టుగాను మొత్తానికి కొట్టేసినట్టుగానే ఇవాళ తీర్పు వచ్చిందండి. ఇవి చాలా కూడా విస్తుపోయింది. పైగా ధర్మాసనం సుప్రీంకోర్టు చాలా విస్తుపోయింది. ఇట్లాంటి రాజకీయాలు చేస్తారా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి బాగు కోసం చేస్తున్నారు ఇట్లాంటిది? ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్న మనిషి ఇట్లాంటి అసలు బాధ్యతారహితంగా ఇట్లాంటి మాట్లాడటంలో ఏమన్నా అసలు అర్థం పర్థం ఉందే అని చెప్పి చాలా చాలా ఇవాళ వాళ్ళు తలంటు పోసినట్టే చెప్పారని తాను చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు గారికి ఇప్పటికైనా కాస్త మరీ అత్యుత్సాహంగా వెళ్ళిపోయి అయిన దానికి కాని దానికి ఎవరి మీద బురద చల్లదామని ప్రయత్నించే ఒక ప్రాసెస్లో ఆ బురద ఆయన మీదే పడిపోయింది ఇవాళ. మరి ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా గోధి మీడియా అంతా కూడాను చిలవలు పలవలు సృష్టించి ఎన్నెన్నో డిబేట్లు పెట్టారు, ఏదో జరిగిపోయినట్టు. మరి ఇక్కడ యెల్లో మీడియా కూడా చిలవలు పలవలు సృష్టించి పెప్పారు. తర్వాత తెలంగాణలో ఉన్నవి అక్కడ రాజాసింగులు అక్కడ మాధవీలతలు వాళ్ళందరూ పోయి వాళ్ళకి ఒక రూపాయి యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేసి మరీ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నది ఈ మొత్తం ఈ కూటమి అంతా కూడాను. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు శుభ్రంగా చక్కటి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అసలు నెయ్యిలో కల్తీ కలవలేదు, లడ్డులో కల్తీ కలవలేదు, కల్తీ ఏదైనా కలిసింది అని అనుకుంటున్నారో అది కూడా వెజిటబుల్ మామూలు వనస్పతికి సంబంధించిందండి. చంద్రబాబు గారు యాగి చేసినట్టుగాను అది జంతువులకు సంబంధించిన కొవ్వు కాదు అది. అయితే అది కలవలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చినట్టే చెప్పాలి. నిజంగా భగవంతుడికి నిజంగా సేవలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే ఆ విషయం మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా చంద్రబాబు గారు ఇట్లాంటి ఈ కల్తీ నెయ్యి కల్తీలో కాదు, మన రాజకీయాల్లో మనం చేస్తున్న రాజకీయాల్లో కల్తీ ఉంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే దానికి తగ్గట్టుగాను, లేకపోతే రేపు అందరూ కూడాను ఇప్పుడు ఇవాళ ఏదో తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అసహ్యం క్రియేట్ చేయించాడు. కానీ ఇప్పుడు తెలిసింది, సుప్రీంకోర్టే సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటుంది ఈ కూటమి? ఎప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈ చంద్రబాబు గారు మొన్న కూడా అంటున్నాడు ఆయన కల్తీ కలిసింది అన్నమాట నిజమే, కానీ అది ఎక్కడ కలిసిందో అనేది అప్రస్తుతం ఏంటి? వాళ్ళ ఎవరికైనా సరే భక్తుల మనోభావాల్లో ఇప్పుడు మనకే హిందూ భక్తి ఉంది, హిందువులం మనమే అంటే అందరూ హిందువులే కదా, అందరికీ మనోభావాలు ఉంటాయి కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటానికి ఎక్కడ కలిసిందో అంటే ఎక్కడ కలిసిందా లేదా అంతే, ఇదొకటే. కలవలేదు అయిపోయింది. మరి దాని గురించి ఎక్కడ కలిసిందంటే అంటే ఏంటంటే ఒక అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని మళ్ళీ దాన్ని నిలుపుకోవటానికి దాన్ని జీవింపజేయటానికి ఇట్లాంటి తప్పుడు మెసేజ్లన్నీ ఇవ్వటం ఈ గవర్నమెంట్కి అలవాటు అయిపోయిందనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే కల్తీ అనేది నెయ్యిలో కాదు, మన ఆలోచనలలో ఉన్నాయి, మన రాజకీయాల్లో ఉన్నవని తెలుసుకుని ఇట్లాంటివి జనాలని అనవసరమైనవి రాద్ధాంతాల్లోకి పోయి అనవసరమైన అపోహల్లోకి దించకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.